హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ప్రతి ఒక్కరికి అండి. సో అలాగే ఇదేంటంటే ఉగాది ముందు రోజు అన్నమాట. సో ఏప్రిల్ ఫస్ట్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మా స్కూల్లో అండి. సో ఫస్ట్ టైం మా స్కూల్లో ఆఫీస్ రూమ్లో వీడియో తీస్తున్నాను. సో ఈ సార్ ఉన్నారు కదా, సో ఆ సారే నాకు ధైర్యంగా వీడియో తీసుకొని మేడం చెప్పారనమాట. సో ఇంగ్లీష్ సార్ అండి. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, నేను వచ్చేసరికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారండి. ఉగాది పచ్చడి చేసి అందరికీ, ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి పంచడానికి ఇక్కడ కూర్చున్నారు కదా. సో ఇక్కడ కూర్చోనది వచ్చేసి హిందీ సార్, సోషల్ సార్. సో మేము వచ్చి అలాగే పిలుస్తామన్నమాట. సో నేమ్స్ పిలమము. సో పెద్దవాళ్ళు కదా. సో అలాగే ఇక్కడ ఉన్నారు కదా. సో ఇక్కడ ఫస్ట్ చింతపండు గుజ్జు వచ్చేసి బాగా కలిపేస్తున్నారు. సో మా ఇంగ్లీష్ సార్ అండి. సో ప్రతి ఒక్కరికి మనకి ఈ ఉగాది పచ్చళ్ళలో ఏంటేంటి విశేషాలన్నీ చెప్తారనమాట. నేను వచ్చేసరికి వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ తీసేసుకున్నారు. నాకు వచ్చేసి ఇక్కడ ఒకే ఒక పార్ట్ అండి, ఏమీ లేదు. వీడియో తీసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఒక చిన్న మామిడికాయ ముక్క, అంటే ఇది మా స్కూల్ చెట్టే అండి. సో మా స్కూల్ చెట్టు మామిడాకులతోటి, అలాగే మామిడికాయతోటి అన్నీ మా స్కూల్లో అనమాట. సో చూస్తున్నారు కదా, అక్కడ మామిడి చెట్టు ఉంది కదా. సో తోరణాలు కట్టేశారు. ఇదే మా ఆఫీస్ రూమ్ అనమాట. సో నేను ఇంతవరకు ఎప్పుడు డేర్ చేసి వీడియో అయితే తీయలేదు, ఫస్ట్ టైం అనమాట. సో ఒకసారి తీసున్నాను కానీ ప్లేగ్రౌండ్లోనే తీసున్నాను. సో ఇదే ఫస్ట్ టైం ఆఫీస్ రూమ్లో ఇలా సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి. సో ధైర్యం చేసి తీశాను. ద క్రెడిట్ గోస్ టు పంతులు సార్ అనమాట. ఎందుకంటే ఆ సారీ ధైర్యం చేసి తీయని మేడం అన్నారు. సో నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వచ్చేసింది అనమాట. సో తీసేసాను. సో ఇక్కడ ఏంటంటే మామిడికాయ ముక్కలు, అలాగే వేపపూత, అలాగే బెల్లం కూడా వేసేసారు. సో బెల్లము ఇక్కడ చింతపండు వాటర్ అంటే పులుపుకి అనమాట. సో మొత్తం ఇలా వాటర్ పోసేసి ఇలాగ బకెట్లు ఒక 2-3 బకెట్ చేస్తున్నారండి. ఎందుకంటే మొత్తం పిల్లలకి, స్టాఫ్ అందరికి కావాలి కదా. సో ఇంకా ఎక్స్ట్రా పిల్లలు ఉన్నా కూడా కాలేజీ పిల్లలు కూడా ఇవ్వచ్చు అనేసి ఎక్స్ట్రానే కలిపేశారు. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో దీంట్లో మనకి 6 రుచులు అలా ఉంటాయి కదా, పులుపు, చేదు, ఒగరు, అలాగే కారం, తీపి, ఉప్పు, ఇలాగన్నీ ఉంటాయి కదా. సో చాలామంది ఎక్స్ట్రా అరటిపండు వేసుకోవచ్చు, అలాగే పుట్నాల పప్పు ఏమైనా వేసుకోవచ్చు, కానీ అవన్నీ ఇక్కడ వేయలేదన్నమాట. సో స్కూల్లో ఉన్నవి పచ్చిమిర్చి, కారంకి పచ్చిమిర్చి తీసుకున్నాము. సో ఇక్కడ చాలా బాగా అన్నీ సూపర్గా కుదిరిందనమాట. సో ఫస్ట్ టైం నేను ఎప్పుడైనా ఇంట్లో వ్లాగ్ తీసేదాన్ని. సో ఫస్ట్ టైం అనమాట నేను మా స్కూల్లో ఒక వ్లాగ్ తీస్తున్నాను, చెప్పాను కదా. సో నిజంగా ధైర్యం చేసి తీసానమాట. ఇక్కడ పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు అంటే వద్దులే అన్నారు. సో ఇంకా చాలా బాగా పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. సో అందరు ఒక్కొక్కరు వేస్తూ చేస్తున్నారన్నమాట. సో లాస్ట్ వచ్చేసి ఇక్కడ సాల్ట్ వేస్తున్నారండి. నేను మొన్న ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను, ఇలా ఉగాది పచ్చడి ఇదే అన్నమాట అది. సో ఈసారి నేను ఇంట్లో చేసింది ఏమి చూపించలేదన్నమాట. సో ఇక్కడ స్కూల్లోనే సెలబ్రేషన్ చేసేసాము. సో ముందు రోజే సెలబ్రేషన్ చేసేసానమాట. సో అందరు పిల్లల్ని ట్రెడిషనల్గా రమ్మన్నాం, కానీ ఇంకా కొంతమంది పిల్లలు ట్రెడిషనల్గా వచ్చారు. సో అలాగే ఇంకేమీ ప్రోగ్రామ్స్ ఏం చేయలేదండి ఎందుకు అనేసి. సో ఇక్కడ చాలా చక్కగా పచ్చడి, అంటే ఉగాది పచ్చడి అంటేనే ఈ లోపల బెల్లం అన్నీ కరిగేస్తున్నారు. ఇక్కడ మా తెలుగు సారు, మా హిందీ సారు చూశారు కదా ఎంత చక్కగా బెల్లం దంచుతూ ఓ పక్క టేస్ట్ చూసుకుంటున్నారు. అంటే అలా ఫ్రెండ్షిప్ అనమాట. సో అలాగనమాట ఇక్కడ కూర్చున్నారు కదా తెలుగు సారు, హిందీ సారు. సో ఇంకా ఉన్నారని చాలామంది, ఇక్కడ వీడియోస్ తీయలేదు. వాళ్ళకి తెలియకుండానే సీక్రెట్గా తీశాను. ఇక్కడ క్యాప్ పెట్టుకొని ఇక్కడ బొరుగులు మిక్స్ చేస్తున్నారు కదా మా హిందీ సార్ అనమాట. సో మా హెచ్ఎం. సో ప్రతి ఒక్క స్టాఫ్ కండి, ప్రతి ఒక్క మా టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ సపోర్టర్స్. ఎందుకంటే నాకు, నేను ఛానల్ పెట్టి నేను ఎవరికి తెలియదండి ఫస్ట్ ఆఫ్, అలాగే అందరికీ తెలిసిపోయింది. సో దాని తర్వాత నేను కొన్ని కొన్ని వీడియోస్ కూడా పెట్టట్లేదు, అవాయిడ్ చేసేసాను. ఎందుకు ఇంక వ్లాగ్స్ కదా, రొటీన్ ఏముంటుందిలే అనేసి అందుకే షార్ట్స్ మీద పెట్టేస్తున్నాను ఈ మధ్య. సో అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది. సో ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అవ్వండి. సో అవి రీల్స్ ఒక్కటే ఉంటాయి కదా. ఇక్కడ 10th క్లాస్ పిల్లలండి. సో ఇంకా మిగతా వాళ్ళు ఇక్కడ ఏంటంటే, ఇది బొరుగులు, బెల్లం, అటుకులు, పుట్నాల పప్పు. సో ఇవి 4 మిక్స్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా అనమాట. సో చాలా బాగుంది కదా కలర్ఫుల్గా.
సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అన్నీ కలిపేసిన తర్వాత దేవుడికి ఇక్కడ పూజ చేసేసిన తర్వాత నెక్స్ట్ పిల్లలందరికీ పెడతారు. సో చూస్తున్నారు కదా చాలా బాగుంది, చూడడానికే కదండో ఇది తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో అందరికి ఆల్వేస్ ఫేవరెట్. సో పూజ అనేది కూడా సార్ చేసేసారు, దీనిలో మీకు చెప్పడం మర్చిపోయాను. మా ఊర్లోనే అలాగైతే తెలుసుంటుంది ఈ సార్ ఒక పూజారు అనమాట. సో పర్సనల్స్ చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు, అందుకే ఆ సార్ వచ్చేసి అన్ని పర్ఫెక్ట్గా చేసేస్తారనమాట. నెక్స్ట్ మాకు ఏదైనా డౌట్స్ అని కూడా క్లారిఫై చేస్తారండి, అందుకే నేను ఇక్కడ వీడియో చాలా డేర్గా తీసుకుంటున్నాను సెల్ఫీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు అందరికి తెలిసిందే మా ఫ్రెండ్స్ కొలీగ్స్ అలాగే స్టాఫ్ అందరు ఉన్నారు, అలాగే ఇక్కడ పిల్లలందరూ చాలా క్వైట్గా కూర్చోన్నారండి. ఫస్ట్ టు టెన్త్ వరకు మొత్తం ఉన్నారు. సో మొత్తం సెట్ చేసేసి కూర్చొని పెట్టేసేసి ఇక్కడ మామిడాకులు ఉన్నాయి కదండి, ఈ మామిడాకులు వచ్చేసి తోరణాలు కట్టేశారు. ఇక్కడ నోటిఫికేషన్ బోర్డ్ ఒకటి ఉంటుందన్నమాట, సో హ్యాపీ ఉగాది రాయడము, సో ఏదైనా ఆ రోజు ఫెస్టివల్ ఉన్నా కానీ ఏదైనా మెసేజ్ ఉన్నా కానీ ఇలాగ బోర్డులో మా హెచ్ఎం సార్ రాసేస్తారన్నమాట. సో ఇక్కడ ఉగాది తెలుగు సంవత్సరం శుభాకాంక్షలను రాసేస్తున్నారు. సో అది కూడా వీడియో తీసేశాను. సో నేను నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ టైం అనమాట మా స్కూల్లో వీడియో తీయడము. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? సో ఇక్కడ మేడమ్స్ అందరూ చూస్తున్నారు అనమాట. సో సార్ అనేది మెసేజ్ అయితే మంచిగా పెట్టేశారు, సో తెలుగులో చక్కగా రాసేశారనమాట, సో ఇంగ్లీష్లో కూడా రాసేసారు విష్ యూ హ్యాపీ ఉగాది అనేసేసి. అలాగే మన ఇక్కడ మన సార్ వచ్చేసి స్టార్ట్ చేసేసారండి. సో మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పున్నాను అనమాట. సో ఇలాగే ఒక ప్రోగ్రామ్ జరిగినప్పుడు అదేంటంటే ఏదైనా అకేషన్ కానీ ఏదైనా ఫెస్టివల్ గురించి కానీ ఎవరైనా మంచి ఇన్ఫర్మేషన్ చెప్తారండి ప్రతిసారి ఏదో. సో చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు, సో అందుకనే ప్రతి ఒక్కటి ఒక మంచి మోరల్ స్టోరీ లాగా వివరించి చెప్తారనమాట. సో స్వీటెస్ట్ అండ్ షార్టెస్ట్గా చెప్పేస్తారు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి. ఇక్కడ మా కరస్పాండెంట్ గారు అందరు ఉన్నారనమాట. సో నేను వీడియో తీసింది వాళ్ళకి తెలీదు, సో జస్ట్ ఏదో ఫోటో తీస్తున్నారు అనుకున్నారేమో. సో ఇక్కడ పిల్లలందరూ చూసారు కదా చాలా క్వైట్గా కూర్చోన్నారు. సో ఇక్కడ మార్నింగు మళ్ళీ ఎక్కువ ఎండ వచ్చేస్తుందేమో అనేసి త్వరగా కంప్లీట్ చేసేసేసామండి. సో నెక్స్ట్ మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ చేసుకోవాలి కదా, సో ఉగాది రోజు అన్నీ ఉండాలి, అందుకని ఒక్కొక్కరు అందరి ఎవరి మాటలతో వాళ్ళు హ్యాపీగా ఒక్కొక్క స్వీటెస్ట్ మంచి ఇన్ఫర్మేషన్ చెప్పేశారు. సో ఇలాగా ప్రతి ఒక్క సార్లు ఉన్నారండి. ఇక్కడ నెక్స్ట్ డే ఇది అనమాట ఉగాది రోజు. నేను ఇక్కడ ఇంట్లో ఉగాది పచ్చడి చేశాను, సో అదైతే చూపించలేదు. ఇంకా నెక్స్ట్ ఇదైతే బయట ముగ్గులని వేసేసుకున్నాము, ఇది నేను ఎక్కువ వేయనండి మా అత్తమ్మ వేస్తారు. సో మా వాకిట్ల దగ్గర నేను వేస్తానమాట, అది చాక్పీస్తో కానీ కలర్ చాక్పీస్తో వేస్తాను లేదంటే ముగ్గురాయితో వేస్తానమాట, ఓకేనా? సో ఇది వేసేసి అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్నానాలు చేసేసుకుని పూజ అంతా అయిపోయింది. సో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయాలి, యాజ్ యూజువల్గా ప్రసాదం అవన్నీ చేయాలి. సో నేనైతే ఏం ప్రసాదం చేయలేదండి ఈసారి. బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసి ఇంకా బయట తినేద్దాం ప్లాన్ వేసుకున్నాము, ఎందుకు అంటే సడన్గా నెల్లూరుకు వెళ్ళాలి అనుకున్నామన్నమాట. సో అందుకే సడన్గా నెల్లూరుకు వెళ్తున్నాము. సో ఇక్కడ అందుకనే ఫాస్ట్గా ఉగాది పచ్చడి ఇంకొక ఏదో చిన్న ప్రసాదం చేసేసాను పాయసం లాంటిది. సో అవి చేసి అయిపోయిన తర్వాత నెల్లూరుకు వెళ్ళిపోయాం. సో నెల్లూరు జర్నీ అనేది ఇలా కొనసాగుతూ ఉంది, మధ్యలో సంగం దగ్గర ఆగేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసాము. సో పిల్లల వరకే తిన్నా నేనైతే తినలేదు, సో నాకు అక్కడ ఇడ్లీ ఏదో నచ్చలేదన్నమాట, సో అందుకే నేనైతే తినలేదు. సో వాళ్ళ ముగ్గురు తినేశారు, జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఎందుకు సడన్గా నెల్లూరుకు వెళ్తున్నాము అనుకోవచ్చు మీరు, పండగ పూట అని అనుకోవచ్చు. సో మనం అనుకున్నది ఒకటి అవుతుంది, జరిగేది ఇంకొకటి అవుతుందండి. నేను ఒకటే అనుకున్నాను, సో అక్కడ వెళ్ళేసరికే తెలిసిందనమాట. సో జరిగింది ఇంకొకటని, లాస్ట్ ఇయర్ ఉగాది రోజు నేను మర్చిపోనండి, మీకు కూడా వీడియోస్ పెట్టున్నాను. లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్తో ఉగాదికి వెళ్ళాను, ఇంట్లో అన్ని ఫెస్టివల్ అన్ని సెలబ్రేషన్ చేసుకునేసి ఆఫ్టర్నూన్గా వెళ్ళానమాట. సో మా ఫ్రెండ్ గోల్డ్ షాపింగ్ వీడియోని ఒకటి కూడా పెట్టున్నాను, సో ఆ షాప్ కూడా వెళ్తున్నాము. అదే అనమాట మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుందని కదా. సో ఏం తీసుకున్నాననేది లాస్ట్ వరకు వీడియో చూసేసాను, మరి వీడియో స్కిప్ చేయకుండా చూసేద్దాం మరి.
సో ఏం తీసుకున్నానని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, చూపిస్తాను. అలాగే నెక్స్ట్ ఇదంతా కంటిన్యూ బ్లాగ్ అన్నమాట. సో నేను ఇంకా జర్నీ కదండి, సో జర్నీ కొంచెం బాగుంది, మార్నింగ్ పీస్ఫుల్గా అనేసి ప్లెజెంట్గా ఉంది మార్నింగ్ అనేసి తీశాను. సో కొంచెం ఎండగానే ఉంటే అసలు తీసేదాన్ని కాదు. సో వెళ్ళేటప్పుడు టూ వీలర్లో వెళ్ళేసాము, వచ్చేటప్పుడు నేను మా పాప ఏం బస్సులో వచ్చేసానమాట. సో ఇంకా మా వారు ఒక్కరే వెహికల్లో వచ్చేసారు. ఇంకా ఇలా హ్యాపీగా సాగిందనమాట జర్నీ అనేది. నెక్స్ట్ మేము ఇక్కడ డీమార్ట్కి వెళ్ళామండి. సో డీమార్ట్కి వెళ్ళి ఏమైనా షాపింగ్ కూడా చేద్దాం అనుకున్నాం. సో డీమార్ట్కని అనుకున్నాము. సో అలాగే నాకు ఎందుకు గుర్తుకొచ్చిందంటే లాస్ట్ ఇయర్ ఉగాదప్పుడు మా ఫ్రెండ్ గోల్డ్ తీసుకుంది కదా, సో ఏదో ఒక చిన్న వస్తువు తీసుకుందామని ఐడియా వేశాను. సో ఫైనల్గా అయితే నేను వేరే తీసుకున్నాను అన్నమాట. సో ఫైనల్గా అయితే మా జర్నీ అనేది ఇలా స్టార్ట్ అయిపోయింది. సో ఎంట్రన్స్కి వచ్చేసాం డీమార్ట్కి. సో డీమార్ట్ షాపింగ్లో నేను ఏం తీసుకోదలుచుకోలేదు. సో మనకి కావాల్సినవి మా ఊర్లో దొరకనివే తీసుకుంటాను. సో మీకు అందరికి తెలిసింది కదా, చీసు అలాంటి బ్రెడ్ ఐటమ్స్ ఇలాంటివే తీసుకుంటాను. సో ఇవి వరకే తీసుకుందామని లోపలికి ఎంట్రన్స్ అయ్యాను. సో చాలా ఐటమ్స్ తీసుకున్నాను అనమాట, అందుకే కదా టైటిల్లో చెప్పాను అనుకున్నది ఒకటి జరిగింది ఒకటని. సో ఇలాగా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అది కొన్ని కొన్ని చూపిస్తాను చూడండి, ఒక బెడ్షీట్ ఇవన్నీ చాలా తీసుకున్నాను. సో ఇక్కడ మా పాప చూశారు కదా, సో మాస్క్ వేసుకుని ఉంది. నేనైతే అస్సలు మాస్క్ కూడా లేదు నాకు. మా పాప అయితే మాస్క్ వేసుకొని నీట్గా వీడియో తీస్తుందన్నమాట. సో లాస్ట్ టైం ఒకసారి వీడియో తీసేటప్పుడు వాళ్ళు వీడియో తీయొద్దని చెప్పారు, అందుకే వీడియో తీయలేదు. సో ఈ టైం వచ్చేసి ఓకే, ఎవరు ఏమనలేదు, తీసుకోవచ్చు అనుకున్న ధైర్యంతో తీశానన్నమాట. సో నేను ఏమేమి తీసాను అనేది కూడా నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. సో డిమార్ట్ షాపింగ్లో ఏమేమి చేశాను అనేసి. సో చెప్పాను కదా ఇంకేం లేవండి. సో కొన్ని కొన్ని గ్రోసరీ ఐటమ్స్ అలాగే కొన్ని కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అలాంటివి దొరకనివే తీసుకున్నాను. అలాగే చీసు పరాటా ఇలాంటివి తీసుకున్నాను అనమాట. ఓకేనా? సో ఇదండి మా నెల్లూరు షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకేంటి ఆలస్యం? అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇదే అనమాట టట్టాయ్ నా గోల్డ్ షాపింగ్ అండి. సో నాకు బ్లాక్ బీట్స్ తీసుకున్నానండి. సో ఉగాది రోజు బ్లాక్ బీట్స్ తీసుకున్నాను. సో నాకు ఈ మధ్య బ్లాక్ బీట్స్ చాలా నచ్చిందండి, అంటే నల్ల పూసలు. ఫస్ట్ టైం ఇలా ఉగాది రోజు నేను ఏదైనా చిన్నది ఐటెం తీసుకుందాం అనుకున్నాను, కానీ నాకు ఈ నల్ల పూసలు చాలా బాగా నచ్చింది. మనకి ఇది 16 inches అండి, కరెక్ట్గా నెక్ వరకే వస్తుంది, కొంచెం నెక్కు కిందకు ఉంటుందన్నమాట. ఇది చూశారు కదా సైడ్లో ఉన్నవి రెండు గ్రీను,
రెండు గ్రీన్ లాగా ఉన్నాయి బాల్స్ అంటే పర్ల్స్. సో ఇది వచ్చేసి చాలా క్యూట్గా ఉందండి, నాకు అందుకే వెంటనే చూడగానే నచ్చేసింది. సో అయినా తీసేసుకున్నాను అన్నమాట. ఇంకొకటి ఇది నేను ఆ రోజు పెట్టి చూపించలేదు మీకు, ఎందుకంటే స్వామివారి దగ్గర పెట్టేసేసి దాన్ని నెక్స్ట్ డే వేసుకుందాము అనుకొని ఉంచాను. సో అందుకే మీకు మీతో షేర్ చేసుకుందామని ఇలాగా చూపిస్తున్నాను. సో ఇక్కడ గోల్డ్ బాల్స్ కానీ అలాంటివి లేవు, కొంచెం దోసగింజ టైప్ వచ్చింది. ఇవి గ్రీన్ కలర్ అండి, పర్ల్స్ లాగా ఇచ్చున్నారు. సో ఇది వచ్చేసి మధ్యలో గోల్డ్ కలర్ బాల్స్ తోటి సీజే స్టోన్స్ వచ్చినాయి అన్నమాట, సన్న వైట్ స్టోన్స్. సో చాలా బాగా నచ్చింది అనమాట. సో మీకు కూడా ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. సో ఈ సంవత్సరం బ్లాగ్ అనేది నేను చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, టేక్ కేర్.